ఆపత్కాలములు నా దుఃఖ సమయములు ఆపత్కాలములు నా దుఃఖ సమయములు అండగా నిలిచావు యేసు నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు అండగా నిలిచావు యేసు చావు క్రీస్తు ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఆపత్కాలములో నా దుఃఖ సమయములో
నిలువలేక నడకరాక నలు దిక్కులని చూస్తూ ఉండగా నిలువలేక నడకరాక నలు దిక్కులని చూస్తూ ఉండగా నా దిక్కు చూసావు యేసు నాకు నడకనిచ్చావు క్రీస్తు నా దిక్కు చూసావు యేసు నాకు నడకనిచ్చావు క్రీస్తు ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు అండగా నిలిచావు యేసు నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు అండగా నిలిచావు యేసు నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్ల గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఎలా ఉన్నారు? ప్రార్థన చేసుకుంటున్నారా? మీ భక్తి జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని బిడ్డలారా, చూద్దాం. చూడండి, నాటి వాక్య ధ్యానం అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 23 నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనందరికీ చాలా సార్లు మనం విని ఉంటాం, తెలిసిన విషయమే, చాలాసార్లు చదివి ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు సేవకుల యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఇద్దరు సేవకులు సువార్తను ప్రకటించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, దేవుని బిడ్డలారా, రకరకాల బంధకాల్లో ఉంటున్న వారి యొక్క బంధకాల్ని తెంచుతూ సత్యములోనికి నడిపిస్తూ ఉంటే, అదే అక్కడ ఉన్న వారికి నచ్చలేదన్నమాట. వారు తాత్కాలికంగా తృప్తిపరచబడుతూ, దేవుని బిడ్డలారా, ఈ సత్యం మాకొద్దు, ఈ సువార్త మాకొద్దు, ఈ యేసు మాకొద్దు, ఈ సేవకులు మాకొద్దు, ఏసై మాటలు మాకొద్దు, మేము ఇలాగే బ్రతుకుతాం, ఇలాగే ఉంటాం, మాకు ఇలాగే బాగుంది, ఇలాగే తింటాం, త్రాగుతాం, తిరుగుతాం, భయము లేకుండా ఇష్టానుసారంగా ఇచ్చలవిడిగా భయంకరమైన పాపములో శాపములో మేమున్నా పర్వాలేదు, మా కళ్ళు చూడకుండా చూసినా, మా నోరు మాట్లాడకుండా మాట్లాడినా, మా చెవులు వినకుండా విన్నా, మాకు సత్యం వద్దు, ఏసు వద్దు, ఏసు మాటలు వద్దు అని సేవకుల్ని భయంకరంగా హింస పెట్టి కొట్టి, ఇక్కడ మనం జాగ్రత్తగా చదివితే వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలేనని చెరసాల నాయకులకి ఆజ్ఞాపించారు. చాలా కొట్టారంట, ఎవరికో తెలుసా? సేవకుని. ఎందుకు? సువార్త ప్రకటిస్తున్నందుకు. మనం గత వారం విన్నాం కదా, దేవుని బిడ్డలారా, ఒక యవ్వనస్త్రాల్లో ఉంటున్న దయ్యాన్ని వదలగొట్టి ఆ చిన్నది మంచిగా బ్రతికేటట్లు చేసినందుకు ఇక్కడ సేవకుల్ని చాలా దెబ్బలు కొట్టి ఎక్కడేశారంట? చెరసాల్లో వేసి భద్రంగా. వాళ్ళు ఏమైనా బయటకు వచ్చేస్తారేమో అని వారిని భద్రం చేసి కొంతమందిని పెట్టారు అక్కడ. అంతటా అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాల్లో త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించాను. చెరసాలలో సేవకులను వేసి చాలా కొట్టి గాయపరిచి అవమానపరిచి వస్త్రాలు కూడా చింపేసి ఎలా పడితే అలాగా కాళ్ళతో వాళ్ళ చేతులకి దొరికితే అది కొట్టి తిండి లేకుండా నీళ్లు లేకుండా ఆ చీకటిలో ఆ చెరసాలలో సేవకునేశారు. వాళ్ళు బయట ఏం చేస్తున్నారో తెలుసా? అక్కడ చెరసాల అధికారికి చాలా జాగ్రత్త, మీరు భద్రత, వీళ్ళు బయటికి రావటానికి వీల్లేదు, వీళ్ళకి పెద్ద శిక్ష ఉంది, వీళ్ళ పని చెప్పాలి అని దేవుని బిడ్డలారా భద్రం చేశారు. అయితే సావుకులు మమ్మల్ని ఎందుకు కొట్టారు, ఉమ్ములేశారు, ఈ గాయాలు, ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్పారని సావుకులు నోరు తెరవల. ఎందుకంటే నా ఏసై కూడా
ఆయనకు కూడా అన్యాయంగా కొట్టారు కదా బిడ్డలారా, ఆయన తల మీద కూడా ముళ్ళ కిరీటం పెట్టారు కదా. నువ్వు రాజు అయితే నిన్ను కొట్టింది ఎవరో చెప్పమని ప్రవచించమని ఆయన గడ్డం లాగి ఆయన ముఖం మీద ఉమ్ములేసి ఆయన రకరకాలుగా హింస పెడితే నా యేసయ్య నోరు తెరవల. ఎందుకని ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆ మాదిరి చూపించాలని. అది అక్కడ ఆయన అలా చెయ్యకపోతే, ఆయన నీ కొరకు నా కొరకు ఆ పని చెయ్యకపోతే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టకపోతే మనం రక్షించబడమని యేసు క్రీస్తుని మాదిరిగా పెట్టుకున్న ఈ సావుకులని కూడా కొడితే వాళ్ళు కూడా నోరు తెరవల. ఇంకా దేవుని మీద గొనుక్కోల, సొనుక్కోల. నీ పని చేస్తూ ఉంటే మాకెందుకయ్యా ఈ అవమానం అనుకోలా, మాకెందుకయ్యా ఈ దెబ్బలు అనుకోలా. ఇలా మా మీద వచ్చి కొట్టుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావా, నీ సువార్త ప్రకటించమనుకోలా, మాకు ఈ పని వద్దనుకోలేదు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నా బిడ్డ, దేవుని నిమిత్తం ఒకవేళ నువ్వు సేవ చేస్తూ ఉంటే, నువ్వు సేవ చేసే స్థలంలో ఏదైనా అవమానం జరుగుతూ ఉంటే, ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే, నువ్వు సేవ చేస్తున్న స్థలంలో నిన్ను ఎవరైనా నిందిస్తూ ఉంటే, ఇంకేం సేవ చేస్తాను అనుకుంటున్నావా, అయ్యా నువ్వు ఏం చేస్తున్నావు నాకు ఇలాంటివి జరుగుతూ ఉంటే అని దేవుని మీద కొనుక్కుంటున్నావా, సొనుక్కుంటున్నావా? దేవుని సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డ, నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితంలో ఏదైనా జరగకపోతే, ఆలస్యం అవుతూ ఉంటే, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలా జరిగిద్ది అనుకుంటున్నావా? దేవుడే ఉంటే ఎందుకు నా బిడ్డ పిల్లలు పుట్టట్లేదు అనుకుంటున్నావా? నాకు ఈ ఉద్యోగం రావట్లేదు అనుకుంటున్నావా? నా ఇంట్లో ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనుకుంటున్నావా? దేవుడు ఏం చేస్తున్నావు నా భర్తకి ఎందుకు ఇలాగ అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. వీటన్నిటినీ కలిపి నీ సహనాన్ని చూస్తున్న దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఏంటో తెలుసా? అది పరలోకం అనే బహుమానం. జార విడుచుకోకు, ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి. ప్రార్థనలో నిలకడగా ఉండు, వాక్యం మీద అనుకో, విశ్వాసంతో ఉండు. సావుకులకి ఇవన్నీ ఎదురైనాయి. అయితే సావుకులు ఏం చేస్తున్నారో తెలుసా? నా కొరకు ప్రాణం పెట్టావు ప్రభువా, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు ఏ పాపం లేని నువ్వు. నేను పాపిని, నాలో ఉంది పాపము కల్మషం, నాలో ఉంది దోషం, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నీ కొరకు ఈ దెబ్బలు తినటానికి మేము సిద్ధము ప్రభా అని వాళ్ళు ఎన్ని దెబ్బలైనా, ఎన్ని అవమానాలైనా, చరసాలైనా వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ మనం జాగ్రత్తగా 25 గమనించినట్లయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేయచు. బిడ్డలారా, ఒంటి నిండా గాయాలు, అప్పుడు దాకా దేవుని బిడ్డలారా కొట్టారు, అవమానపరిచారు, తిట్టారు, తీసుకొచ్చి చరసాల్లో నెట్టి, ఇంకా దేవుని బిడ్డలారా వాళ్ళ పనులు ఎలా ఉండి ఉండొచ్చు అంటారు? కాళ్ళతో ఒకడు, చేతులతో ఒకడు, రాళ్లతో ఒకడు, ఇంకా రకరకాలుగా వాళ్ళు ఏం చేయాల, సువార్తను ప్రకటించారు, పాడైపోయిన జీవితాన్ని బాగు చేశారు, సువార్త అందించారు, మంచి వార్త అందించారు, సత్యం అందించారు. ప్రభుని నమ్ముకోండి, ఇలా చేయవద్దు, ఇలా చేయటం వలన నష్టం మీకు, అపాయం మీకు, మీ కుటుంబాలు శాపంలో ఉన్నాయి, చీకట్లో ఉన్నాయి, శాపం నుంచి విడుదల చేయటానికే ప్రభు వచ్చాడని ఈ మాటలు చెప్పారు. దానికి వాళ్ళు భయంకరమైన శిక్ష కొట్టి నెట్టి వేస్తే ఎందుకయ్యా మాకు అని వాళ్ళ హృదయాలు ఏమీ నిరాశకి చోటు ఇవ్వకుండా వాళ్ళ హృదయాల్లో, లేకపోతే ఇంకా ప్రార్థన ఏం చేస్తాములే అని కాకుండా, మమ్మల్ని మా దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే అన్నాడు, షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలు అని వారిని అగ్ని గుండములో పడేసిన మా దేవుడు దీంట్లో నుంచి ఖచ్చితంగా రక్షించగలడు. వారిని ముగ్గురిని వేస్తే నాలుగో వారిగా ఉన్న దేవుడు మాతోనే ఉన్నాడు. ఇంకా వాక్యం చెప్తుంది ఏమని అంటే, 91 కీర్తన 15 శ్రమలో నేను నీకు తోడై ఉంటానని. మా దేవుడు ఈ చరసాల్లో మాకు తోడుగా ఉన్నాడు. మేము ఇద్దరమే కాదు, మూడో వారిగా ఉన్నారు. మా శ్రమను చూస్తున్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు, ఈ స్థితిలో మేము ఎలా ఉంటామని. ఇంకా దావీదు కీర్తనల గ్రంథంలో 121 నా శ్రమలో నేను దేవునికి ప్రార్థన చేస్తే ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని. కాబట్టి ఇవన్నీ ఎరిగిన సావుకులు ఏం చేయటం మొదలుపెట్టారో తెలుసా? దేవునికి ప్రార్థన చేయటం. నువ్వు దేవునికి ప్రార్థన చేయక ఎన్ని రోజులైంది? ప్రార్థన చేయకుండానే కార్యాల కొరకు ఎదురు చూస్తున్నావా? ఒక్క క్షణము కూడా ప్రభుతో సహవాసం కోల్పోవటం భక్తులకు ఇష్టం లేదు. శరీరము నిండా గాయాలు, ఆ రక్తం, దేవుని బిడ్డ నొప్పులు, చిన్న బలహీనత వస్తేనే ప్రార్థన మానేస్తున్నావు కదా, సన్నిధి మానేస్తున్నావు కదా, మోకరించటం మానేస్తున్నావు కదా, ప్రార్థన చేయలేనులే ఇప్పుడు అనుకుంటున్నావు కదా, తలనొప్పిగా ఉంది, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అనుకుంటున్నావు, మనసు బాగలేదు అనుకుంటున్నావు కదా. ఒక పక్కన ఇలా మనసు కూడా
గాయపరిచి దుష్టుడు మనసు పాడు చేశాడు. శరీరం కూడా బాగలేదు, నెప్పులు గాయాలు. మనసు బాగలేకపోయినా ఆరోగ్యం బాగలేకపోయినా వాటన్నిటినీ సమాధానపరిచేది, బాగు చేసేది, చూస్తుంది, బాగుపడేటట్లు చేసేది నా ఏసై గాయాలన్న సంగతి గ్రహించిన ఈ భక్తులు ఇద్దరూ చెరసాల్లో మంచి అవకాశం మనకు దొరికింది. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు. ఇప్పుడు మనం ఇద్దరుగా ఇక్కడ అనేకమైన నేరాలు చేసి దొంగతనం చేసే ఇక్కడికి వచ్చి ఉన్నారా, లేకపోతే హత్య చేసే ఇక్కడికి వచ్చారా, లేదా అన్యాయపు తీర్పు పొందే ఈ చెరసాల్లోనికి వచ్చారా, ఈ చీకట్లో ఉన్నారా, వాళ్ళకి సువార్త అందట్లేదు, వాళ్ళకి సత్యం అందట్లేదు, వాళ్ళు పూర్తిగా ధైర్యం కోల్పోయి ఉన్నారు. ఎప్పుడు మా ఇళ్ళకి మేము వెళ్తామని, మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరున్నారని, మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని, లేకపోతే చేసిన పాపం తప్పులు తమ అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికిరాని పొందుతారు కదా. కాబట్టి ఇటువంటి వారి కోసమే దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారని, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు దిగుతాడని, వాళ్ళతో మాట్లాడతారని, వాళ్ళ హృదయాలు కూడా తెరవబడతాయని, కదిలించబడతాయని, ఇదొక మంచి అవకాశం అనుకొని ఇద్దరు మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే కష్టంలో నష్టంలో తోడుగా ఉండే దేవుడు వారిని చూస్తున్నాడు అనే నిరీక్షణతో వారు ఆ పరిస్థితుల్లో కూడా ఏం చేయటం మొదలుపెట్టారంటే, దేవునికి ఇక్కడికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలయ్యా, ఇక్కడ ఇలాంటి మనుషులు ఉన్నారు, వీరి కట్లు తెంచయ్యా, ఈయన్ని దర్శించయ్యా, ఈయన్ని కనికరించయ్యా, ఇక్కడ ఉన్న ప్రజలకి అంధత్వంలో చీకట్లో భయంకరమైన నిరాశలో ఉంటున్న వారికి కనికరించాయా, సహాయం చేయ్యా, మా ఈ గాయాల ద్వారా, నీ నిమిత్తం మాకు వచ్చిన ఈ అవమానం ద్వారా మేము అవమానపరచబడ్డా పర్వాలేదయ్యా, మాకు గాయాలు తగిలినా పర్వాలేదయ్యా, మా శరీరం చీల్చబడినా, మా శరీరంలో నొప్పి కలుగుతున్నా పర్వాలేదయ్యా, ఇక్కడ కూడా నీ సువార్త అందించబడాలయ్యా, ఇక్కడ కూడా నీ పని జరగాలయ్యా, ఇక్కడ కూడా నీ సత్యం బయటకు రావాలయ్యా, ఇక్కడ కూడా నీ శక్తి ఏంటో ఈ చీకట్లో శక్తిహీనులుగా బలహీనులుగా ఉంటున్న వారు తెలుసుకోవాలయ్యా అని ప్రార్థించారు వాళ్ళు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అక్కడ చెరసాల్లో ఉంటున్న వాళ్ళు పౌలు శీల యొక్క బంధువుల రక్త సంబంధికుల, వాళ్ళకి మంచి చేసేవాళ్ళ, అది మంచి స్థలమా? స్థలము చూడాల, అక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఆ యొక్క ఆలోచన ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? అందరూ మేలు పొందాలి, అంతటా సువార్త అందాలి, అందరూ సత్యం తెలుసుకోవాలి, అందరూ బాగుపడాలి, అందరూ సత్యములోనికి రావాలి, నరకానికి వెళ్ళకూడదు, సువార్త అందించబడాలి. మేము ఎక్కడుంటే ప్రభు మమ్మల్ని ఎక్కడికి పంపించినా, మమ్మల్ని ఎక్కడ పెట్టినా, ఎక్కడ మమ్మల్ని ఉంచినా, మేమున్న స్థలం గురించి మేము ఆలోచించాం, ఉంటున్న స్థలంలో మాకు అన్నీ బాగున్నాయా లేవా మేము ఆలోచించాం, మా పని సువార్తను అందిస్తాం, ప్రార్థిస్తాం, ఉంటున్న మా చుట్టుపక్కల ఉంటున్న వారి కొరకు ప్రార్థిస్తాం, వారికి మేలు మా ద్వారా ప్రభు కలిగిస్తే చాలు, ప్రభు నామం అక్కడ ప్రకటించబడితే చాలు, వారి నోట్లో యేసు నామం అని వాళ్ళు పలికితే, ఒప్పుకుంటే చాలు, యేసు నామంలో వాళ్ళ పాపం నుంచి వాళ్ళు విడుదల పొందితే చాలు అని నడుము కట్టుకున్నారు. ఈరోజు నువ్వు దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడు? దేవుడు నిన్ను ప్రేమించి మంచి కుటుంబం ఇచ్చి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, కుటుంబంలో ఉన్న వాళ్ళు విడుదల పొందుతారు నువ్వు ప్రార్థన చేస్తే అని దేవుడు నీకేమైనా ప్రార్థన నేర్పిస్తే ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తూ ప్రార్థన చేయకుండా రోజులు గడిచిపోతూ ఉంటున్నాయను, మరి నువ్వు ప్రార్థన చేయకపోతే నీ కుటుంబం ఎలా మారిద్ది? దేవుడు ఏదైనా ప్రాంతం నీకు చూపిస్తే ఆ ప్రాంతం గురించి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నీ దగ్గరికి ఎవరినైనా ఈ సమస్య నాది అని, అక్క అని, చెల్లి అని, అన్నయ్య అని వస్తే వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నీకు ఏమైనా పరిచర్య ఇస్తే వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రాకులాడుతున్నావా? వాక్యం చెప్తున్నావా? మోకరిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యను బట్టి ఇదిగో పౌలు శీలలాగా మోకరించి వారు మార్పు కొరకు, వారు సువార్త లోపడాలి సువార్తకని, నువ్వు దహించబడుతున్నా, నీకు ఇబ్బందిగా ఉన్నా, నువ్వు ఇరుకులో ఉన్నా, నువ్వు నష్టములో కష్టములో అవమానములో ఉన్నా, ఇది ప్రభు చిత్తమని గ్రహిస్తున్నావా బిడ్డ? ఎన్ని రోజులైంది నువ్వు ప్రార్థన చేయక? ప్రార్థన చేయటానికి అన్నీ బాగుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు
ప్రోత్సాహపరుస్తున్నాడు, నిన్ను పురికల్పుతున్నాడు, చక్కటి అవకాశం ఇచ్చాడు. ఎన్నోసార్లు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, ఎంతోమంది నీకు పరిచయం చేస్తున్నాడు. ఎన్నోసార్లు పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు ప్రార్థన చేయమని, వీరి కోసం ప్రార్థన చేయమని, ఆ ప్రాంతానికి వెళ్ళమని, వాళ్ళకు వాక్యం చెప్పమని, నువ్వు వాక్యంలో సరిగ్గా ఉండమని, ముందు నువ్వు వాక్యంలో నీ జీవితాన్ని కట్టుకోమని, నువ్వు సరిగ్గా నిలబడమని, నువ్వు ప్రభుని సరిగ్గా తెలుసుకోమని, ప్రభు చిత్తం గ్రహించమని, లోబడమని. వింటున్నావా బిడ్డ? ఏమైనా చిన్న చిన్నవి వస్తే దేవుని నమ్ముకున్నా నాకెందుకు వస్తున్నాయి ఇలాగ అనుకుంటున్నావా? దేవుని నమ్ముకున్నాను నాకెందుకు ఇలా జరగట్లేదు, అందరికి జరిగినట్లుగా అనుకుంటున్నావా? ఎన్నో ఎదురవుతాయి. దేవుణ్ణి నమ్మిన ప్రతి బిడ్డ జీవితం ఒక కొవ్వొత్తి లాంటిది, దహించబడాలి, అనేక మందికి ఎలుగునివ్వాలి. నీ రక్షణ అనేక మందికి ఎలుగుగా మారాలి. నీ ప్రార్థన అనేక మంది కట్లను తెంచేదిగా, అనేక మందిని విడిపించేదిగా ఉండాలి. మంచి అవకాశం మాకు ఇచ్చావు ప్రభువా అని వాళ్ళు ఏం చేశారో తెలుసా? అందరూ పడుకునే సమయం, కానీ చెరసాల్లో నిద్ర పట్టిద్దా దేవుని బిడ్డ? చెరసాల్లో ఎప్పుడు వెళ్తానో నా బిడ్డల దగ్గరికి, ఎప్పుడు వెళ్తానో నా తల్లిదండ్రుల దగ్గరికి. ఎవరు నన్ను విడిపిస్తారో, నేను చేసింది మోసం కాదని, అన్యాయంగా నన్ను తీసుకొచ్చి ఇక్కడేశారని అక్కడ అనేక మంది నిద్ర పట్టి పట్టక ఏడుస్తూ కన్నీలు కారుస్తూ, మాకు విడుదల ఎప్పుడు, చెరసాలో నుంచి నేను ఎప్పుడు బయటికి వెళ్తాను, ఎవరు తీసుకెళ్తారు, ఎందుకు ఈ స్థితి మాకు అని నలిగిపోతూ కృంగిపోతూ ఉండగా, ఇద్దరు వ్యక్తుల యొక్క మోకరించి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని సన్నిధి అక్కడికి దిగి వచ్చింది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవుని యొక్క నామం కొనియాడబడునుగాక. మీ ఇంట్లో కూడా ఇద్దరున్నారుగా, మీరు ముగ్గురున్నారుగా, మీరు కలిసి ప్రార్థన చేయక ఎన్ని రోజులైంది? నువ్వు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి నీ ఇంట్లో దిగబోతుంది, నీ ఇంట్లో ఉంటున్న నిరాశను కొట్టివైపోతుంది, నీ ఇంట్లో ఉన్న బంధించబడిన అనుభవం, ఆ చెర అనుభవం, ఆ చీకటి అనుభవం, ఆ ఏడుస్తూ నిద్ర పట్టని స్థితి ఆలోచిస్తూ, నీ పరిస్థితిని బట్టి, నీ బిడ్డల్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ చుట్టూరు ఉంటున్న చీకటిని బట్టి, ఎటు నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని స్థితిలో ఉంటున్న నీ జీవితాన్ని కూడా దేవుడు దర్శిస్తాడు. ఇద్దరు వ్యక్తులు చీకట్లో గాయాలతో, నెప్పులతో, అవమానంతో, ఆకలితో, దప్పికతో చేతులెత్తి మోకరిస్తే నా ప్రభువు ఆకాశమందు నాశినుడు, తన సింహాసనం మీద కూర్చొని ఉంటున్న నా ప్రభువు దిగివచ్చాడు. వారి చేతులకున్న కట్లు తెగిపోయినాయి, వారి చేతులకి మనుషులు బిగించిన ఆ యొక్క బంధకాలు విడిపోయినాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. అవును, ప్రార్థించు. నీ కోసం ఆశీర్వాదమైన మార్గము నా ప్రభు పెట్టబోతున్నాడు, ఆశీర్వాదంలోనికి నేను నడిపించబోతున్నాడు, నువ్వు ఏడుస్తున్న స్థితి నుంచి నేను బయటకు తీసుకొని రాబోతున్నాడు. ఇదిగో నిజమైన ఎలుగు నీ కుటుంబానికి కమ్మబోతుంది, నువ్వు ప్రార్థించు. చిన్న చిన్న వాటిని ఆధారం చేసుకొని ప్రార్థనలో వెనకబడిపోకు. నీవు ఉంటున్న స్థలంలో, దేవుడు నిన్ను పెట్టిన స్థలంలో, వాళ్ళు మాకే ఎందుకు ఇన్ని సమస్యలు అనుకొని దేవుని మీద అలగల. చాలామంది చిన్న చిన్న వాటికి ఏం దేవుళ్ళే అమ్మా అంటారు, ఏమో ఆ ప్రార్థనకు రావట్లేదు అంటే ఏం రమ్మంటారులే అమ్మా, ఏం వస్తాములే అమ్మా, అన్నీ మాకు సమస్యలే అమ్మా, అన్నీ మాకు అనారోగ్యాలే అమ్మా, అన్నీ మాకు అప్పులే అమ్మా, అన్నీ మాకు రోగాలే అమ్మా, దేవుడు మాకు ఏం చేయట్లేదు. దేవుడు నీ కోసం ఎప్పుడో చేశాడు, ఏం చేశాడో తెలుసా? నీ నా మన పాప దోషము కొరకు ప్రాణం పెట్టి పరలోకాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. నీకు పరలోకాన్ని ఇవ్వటానికి ఇష్టపడి దేవుడై ఉండి ఆయన మహిమను విడిచి భూమికొచ్చి నీ కొరకు ఎవ్వరు చెయ్యని త్యాగం చేసి వెళ్ళాడు ఆయన. నీ చిన్న చిన్న కార్యాలు చేయలేడా? నీ బిడ్డలు వివాహాలు చేయలేడా? ఇప్పుడు ఉంటున్న స్థితిలో నుంచి నేను విడిపించలేడా? నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మారు మనసు పొందితే, వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యం మీద నువ్వు ఆనుకుంటే నీ భర్తను మార్చలేడా? నీకుంటున్న రోగం, నీకుంటున్న బలహీనత, నీకున్న గుండె వ్యాధి, కిడ్నీల వ్యాధి, నీకున్న షుగర్ వ్యాధి, నీకున్న క్యాన్సర్ అనే వ్యాధి నా ప్రభు తొలగించలేడా? నీ బిడ్డ గర్భం తెరవలేడా? నీ కుమారునికి మంచి ఉద్యోగం ఇవ్వలేడా? నీ చేయి దాటిపోయారనుకుంటున్న నీ బిడ్డల భవిష్యత్తును స్థిరపరచలేడా నా దేవుడు? నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి కార్యాలు జరగట్లా. ప్రార్థించే కొలది సమస్యలు ఎదురవుతున్నాయా? ప్రార్థించు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. మనుషులు విడిచిపెట్టినా ఎక్కడ ఎవ్వరు లేరు. పౌలు శీలాన్ని అప్పుడు దాకా ఒకవేళ ఉపకార్యం పొందుకున్న ఆ చిన్నది ఎవ్వరు లేరు అక్కడ. అవును, నీతో ఎవరుండరు నీ కష్టాల్లో, నష్టాల్లో.
ఇక్కడ వారి ప్రార్థన ఆలకించి దేవుడు ఏం జరిగిందో తెలుసా దేవుని బిడ్డలారా? ఖైదీలు వింటున్నారంట. అవును, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, నువ్వు సువార్తను ప్రకటిస్తే అనేక మంది విని వారి బంధకాలు వారిని బయటికి తీసుకొని వచ్చి మారు మనసు పొంది పశ్చాత్తాపడేటట్లు ప్రభు చేస్తాడు. హల్లెలూయా చెప్తున్నావా? మరి నీ ఇంట్లో వాళ్ళకి దేవుని మాటలు ఏ మాటలు చెప్తున్నావు? నువ్వు ఎంతసేపు అవిశ్వాసంతో కూడిన మాటలు చెప్తున్నావా? భక్తిహీనతతో కూడిన మాటలు చెప్తున్నావా? బలహీనపరిచే మాటలు చెప్తున్నావా? శపించే మాటలు చెప్పి వాళ్ళని శపిస్తున్నావా? దేవుని మాటలు చెప్పు. నువ్వు భక్తిని సరిగ్గా నేర్చుకో. నీ ఇంట్లో పాటలు పాడు, సువార్తను ప్రకటించు, నీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు ప్రార్థించు. ఖైదీలు వింటూ ఉన్నారు, వారికి కూడా విశ్వాసం కలిగింది. అక్కడ ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు అదరేను, ఎంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడేను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. అవును, ఈ మాటలు వింటున్న బిడ్డ, నీ కుటుంబాన్ని బంధించిన బంధకాలు ఊడబోతున్నాయి, నిన్ను బంధించిన అనారోగ్యం నిన్ను విడిచిపెట్టబోతుంది, నువ్వు విడుదల పొందబోతున్నావు. విశ్వాసం ఉంచితే దేవుని బిడ్డలారా, చెరసాల నాయకులకి భయం వేసింది, వారి కళ్ళు నమ్మలేని కార్యాలు చూశారు. ఇంకేముంది, నా ఉద్యోగం ఊడిపోయిద్దని అయ్యో ఏం జరిగింది ఏమైంది అనుకుంటూ వస్తే అక్కడ ఏం జరిగిందో తెలుసా? అయ్యలారా, మీరు అనుకున్నట్లుగా మేము ఎక్కడికో వెళ్ళిపోలేదు. మేము దొంగలం కాదు, రౌడీలం కాదు. అవును, సువార్త ప్రకటించే దేవుని బిడల్లో సాత్వికం. యేసయ్య అన్నాడు కదా మత్తయి సువార్త 11:28, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడిని. ఎంత కొట్టి చెరసాల్లో వేసిన అయ్యలారా, మేము ఇక్కడే ఉన్నాం, మిమ్మల్ని మీరేం హాని చేసుకోవద్దు, మీ ఉద్యోగాలు ఏం కావు. ఈ రాత్రి ఏం జరిగిందంటే అద్భుతం జరిగింది. మా ప్రభువు మీ మీద కనికరం చూపి ఈ జైల్లో ఈ బిడ్డల మధ్యలోనికి దిగి ఉన్నాడు. అద్భుతం జరిగింది. ఆకాశం నుంచి ప్రభు దిగి వచ్చాడు. మా ప్రార్థన ఆలకించి, మా పక్షాన అన్యాయం లేదు, న్యాయం ఉందని, మేము ఎక్కడుంటే అక్కడ ప్రభు కార్యాలు జరుగుతాయి అని దేవుని బిడ్డలారా వాని తడిని చూసి అప్పుడు జైలు అధికారి ఏమన్నాడో తెలుసా? దేవుని బిడ్డలారా, అయ్యలారా, రక్షణ పొందటానికి మేమేం చేయాలి? మాకు కూడా రక్షణ కావాలి, ఈ రక్షకుడు కావాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. నీ బిడ్డలు కూడా ఇలా అందురుగాక. నువ్వు కూడా ప్రార్థించు, నువ్వు కూడా తగ్గించుకో, నువ్వు కూడా సహనం కలిగి ఉండు, నువ్వు కూడా ఓపిక కలిగి ఉండు, నువ్వు కూడా దీర్ఘశాంతం చూపించు. నీ బిడ్డల కొరకు ప్రార్థించు. నీ బిడ్డలు అడుగుతారు నేను రక్షణ పొందుతానని. నీ భర్త అడుగుతాడు, నీ భార్య అడుగుతారు, నీ తల్లిదండ్రులు అడుగుతారు, నీ చుట్టుపక్కల నీ సంఘములో విశ్వాసులు అడుగుతారు, మాకు రక్షణ కావాలమ్మా, మేము జీవం కలిగిన దేవుని గురించి తెలుసుకున్నాం, ఆ దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు, కానీ మీరు వాక్యం చెప్తూ ఉంటే మీలో నుంచి దేవుడు నాతో మాట్లాడాడమ్మా. ఇదిగో పౌలు శీల ద్వారా జరిగిన అద్భుతం నీ పరిచర్యలో జరుగునగాక, నీ కుటుంబంలో జరుగునగాక, నీ జీవితంలో జరుగునగాక. ప్రార్థన, దేవా మీ కొందనాలయ్యా, ఈ నీ మాటలు వింటున్న బిడలు ఒకవేళ నిరాశలో మా బ్రతుకునికి ఇంటి అనుకుంటూ ఉంటున్నారేమో, పౌలు శీల ప్రార్థన ఆలకించి ఆ ప్రాంతంలో నీ సన్నిధిని దిగి వచ్చేటట్లు చేసి జైలు అధికారితో సహా రక్షణ పొందేటట్లు చేసినట్లుగా రక్షణ కార్యాలని ఆపిన దురాత్మని తొలగించి రక్షణ కార్యాలు నా మా సంఘాల్లో, మా కుటుంబాల్లో, మా జీవితాల్లో జరిగించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.